వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. యాంకర్ రవి, ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు యాంకర్ కమ్ యాక్టర్. బుల్లి తెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి వెండి తెరపైన మెరిశాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ చేశాడు. దీంతో రవి బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. ఇక తాజాగా రవి గురించి అతని భార్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, బుల్లి తెరపై వచ్చే ప్రోగ్రాంలలో పటాస్ ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కామెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో పాపులర్ అవ్వడానికి రవి కూడా మెయిన్ రీజన్ అంటారు. ఇందులో రవి చేసే సందడి అంతా ఇంతా కాదు, అందుకే అతడికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. కాగా యాంకర్ రవికి ఎంత మంచి పేరు వచ్చిందో, అంతకంటే ఎక్కువ స్థాయిలోనే వివాదాలు చుట్టుముట్టాయి. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికే చాలా సార్లు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కొని చివాట్లు తిని మళ్లీ క్షమాపణలు కోరాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్ లో జరిగిన సంఘటన అతని కెరియర్ కు మచ్చగా మిగిలిపోయింది. ఇలా చాలా వివాదాల కారణంగానూ రవి హాట్ టాపిక్ అయ్యాడు. ఇక అసలు రవికి పెళ్ళయిందా లేదా అన్న చర్చ జరుగుతున్న సమయంలో అతనే స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రవి తన పోస్ట్ లో సక్సెస్ఫుల్ మ్యాన్ కంటే ఫ్యామిలీ మ్యాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య నిత్య, నా మూడేళ్ల కూతురు వియా అంటూ ముగ్గురు చర్చి నుంచి బయటకు వస్తున్న ఫోటోను బయట పెట్టాడు. తన ఫ్యామిలీని అందరికీ పరిచయం చేయగా అప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రతి పండక్కి బుల్లితెరపై వినోదం పంచుతూ ఖుషి చేస్తున్న ఈ బుల్లితెర స్టార్స్ ఎప్పటిలాగే ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా అవును వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో రోజా నాగబాబు గొడవ పడడాన్ని ప్రధానంశంగా తీసుకున్నారు. వీరిలో ఏ టీం వాళ్ళు గెలిస్తే వాళ్లే తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. కాగా అవును వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు ప్రోగ్రామ్ కి రవి తన ఫ్యామిలీతో సహా వచ్చాడు. ఈ సందర్భంగా రవి భార్య నిత్య మాట్లాడింది. బీటెక్ చదివే రోజుల్లో రవి ఎంతో నాటీగా ఉండేవాడు, స్టేజ్ పైన కూడా అలాగే కనిపిస్తాడు, కానీ మెచ్యూరిటీ లేదు అని చెప్పింది. దీనికి సమాధానంగా రవి, నాది చైల్డ్ మ్యారేజ్, అమాయకుణ్ణి చేసి పెళ్లి చేశారు అని వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకోవడంతో పాటు డాన్స్ చేశారు. ఇక ఈ షోకు రవి పాప స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే రవి భార్య నిచ్చ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు ఈ కామెంట్స్ పై స్పందిస్తూ రవిని ఆట పట్టిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.